రామనాయుడు గారు ఏంటి జనసేన తెలుగుదేశం సమన్వయ కమిటీ ఈరోజు దసరా రోజు ముఖ్యంగా మీ పార్టీ అధినేత చంద్రబాబు గారు ఉన్నటువంటి రాజమహేంద్రవరంలో జైల్లో ఉన్న రాజమహేంద్రవరంలో జైలుకు దగ్గరలో ఈ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశం యొక్క ఉద్దేశము ఫలితాలు ఏదైతే డిబేట్లో ఉన్నటువంటి తోటి మిత్రులకు అదేవిధంగా మూర్తి గారికి మీ అందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఏదైతే ఒక చారిత్రాత్మకమైనటువంటి రోజుగా ఎందుకంటే గత 4.5 సంవత్సరాలుగా ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి పాలన పట్ల విసుగెత్తిపోయి తీవ్రమైనటువంటి అసహనంతో వ్యతిరేకతతో ఉన్నటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు ఒక భద్రత ఒక భరోసా ఇచ్చేటువంటి విధంగా ఈరోజు తెలుగుదేశం జనసేన పార్టీ ఉమ్మడి సమావేశం రాజమహేంద్రవరంలో జరగడం అది కూడా పర్టికులర్గా ఎవరైతే ఈవేళ జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మరి చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా నిర్బంధించి ఈ రోజుకి మరి దగ్గరకు 44 రోజులు అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఏ విధమైనటువంటి ఆధారం కానీ ఏ విధమైన రుజువు కానీ చంద్రబాబు నాయుడు గారికి కానీ ఆయన కుటుంబ సభ్యులకు కానీ 1 రూపాయి వచ్చిందని చూపించలేనటువంటి స్థితిలో కూడా కేవలం వ్యవస్థలను మేనేజ్ చేస్తూ ఇవాళ చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే రాజమండ్రి జైల్లో ఏదైతే నిర్బంధించారో ఆయనకి కోత వేటు దూరంలో ఈ సమావేశం జరుపుకోవడం ద్వారా తెలుగు జాతి అంతా కూడా చంద్రబాబు నాయుడు గారి వెనుక ఉన్నారు అనేటువంటి ఒక మెసేజ్ ని ఇచ్చేటువంటి విధంగా ఈరోజు ఆ యొక్క రాజమండ్రిలో జరిగినటువంటి సమావేశంలో ఒక బూస్ట్ అంటే ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా ఒక బూస్ట్ ఇచ్చిందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నా. ఎందుకంటే ఈరోజు కూడా చూసాం ఈ రాష్ట్ర ప్రభుత్వం ఎంత అరాచకత్వంతో నడుస్తూ ఉందో. ఇప్పుడు జగనాసుర దహనం అని చెప్పి పార్టీ ఒక పిలుపు ఇచ్చి ఎవరి ఇంటి ముందు వాళ్ళు నిరసన వ్యక్తం చేయమని పిలిపిస్తే దానికి కూడా నోటీసులు ఇచ్చి దానికి కూడా అవసరంటూ ఎక్కడ పనిచేయవలసిన పోలీసులు ఇళ్ళ దగ్గరకు వచ్చి కాపలా కాసేటువంటి దుస్థితి అంటే ఫర్ ఎగ్జాంపుల్ అంటే ఎవ్రీడే ఎవ్రీ మినిట్ ఇట్లా పాలన ఏదైతే అరాచకమైనటువంటి పాలన నియంతృత్వమైనటువంటి పాలన ప్రజాస్వామ్యాన్ని కూనీ చేసేటువంటి పాలన ఏదైతే రాష్ట్రంలో జరుగుతూ ఉందో దానికి చర్మగీతం పాడేటువంటి విధంగా ఈరోజు మరి ఈ యొక్క సమావేశం రాజమండ్రిలో జరగడం జరిగింది. అందులో కూడా చాలా చాలా ఏంటంటే అటు పవన్ కళ్యాణ్ గారు కానీ ఇటు నారా లోకేష్ బాబు గారు కానీ అదేవిధంగా అటు జనసేన ఇటు తెలుగుదేశం ఎవరైతే ఈ యొక్క జేఏసీ సభ్యులు ఎవరైతే ఉన్నారో ఒక మంచి వాతావరణంలో చాలా ఫెయిర్గా చాలా ఓపెన్గా చాలా డిస్కషన్ కూడా మరి జరిగినటువంటి పరిస్థితి దగ్గర దగ్గర 3 గంటలు సమావేశం జరిపినటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఒక ఉమ్మడి ఆలోచనతో అంటే ఏదైతే ఈ యొక్క రాక్షస పాలన నుంచి ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలను కాపాడడానికి మళ్ళీ ఒక అనుభవమైనటువంటి నాయకుడు ఒక విజన్ ఉన్నటువంటి నాయకుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఆయన జైల్లో ఉన్నటువంటి పరిస్థితిలో ఏ రకంగా అయితే కార్యాచరణ మనం రూపొందించుకుని ముందుకు తీసుకెళ్లాలనే దాని మీద చాలా క్లియర్గా క్లారిటీగా ఇవాళ డిస్కషన్ అంతా కూడా జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ అందులో ప్రత్యేకించి ఈవేళ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్తూ ఉన్నారు ఏదైతే ఆ రోజు 2014లో రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో కనీసం రాజధాని లేనటువంటి రాష్ట్రానికి మళ్ళీ వనరులు కూడా పరిమితంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు లాంటి అనుభూజ్ఞుడైనటువంటి నాయకుడి రాష్ట్రానికి అవసరం అని చెప్పి ఆ రోజు నేను ఆయనకి మద్దతు ఇచ్చాను. అదేవిధంగా ఈరోజు మళ్ళీ 2024లో మళ్ళీ ఏదైతే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మీరు ఇక జగన్మోహన్ రెడ్డి పాలనలో మళ్ళీ 20 సంవత్సరాలు ఏదైతే వెనక్కి పోయిందో అందులో కూడా పర్టికులర్గా ఇప్పుడు అమరావతి రాజధానిని ఏదైతే వీడు మరి అటకెక్కించేశాడో పోలవరం ఇటువంటి సాగునీటి ప్రాజెక్టులు ఏదైతే ముంచేసినటువంటి పరిస్థితి ఏదైతే ఉందో మరి ఏదైతే మద్యపాన నిషేధం అని చెప్పి ఈరోజు మద్యాన్ని ఆదాయంగా తన సొంత ఆదాయంగా మార్చుకోవడం కానీ ఇసుక భూములు ఏదైతే ఇష్టానుసారంగా దోపిడీ ఏదైతే జరుగుతుందో అవినీతి ఏదైతే జరుగుతుందో ప్రజాస్వామ్యం ఏ రకంగా అయితే కూనీ చేస్తూ ఉన్నాడో మరి వీటన్నిటి దృష్ట్యా కూడా ఖచ్చితంగా తెలుగుదేశం జనసేన కలిసి అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క వ్యతిరేక ఓటు చేయకూడదు అనేటువంటి లక్ష్యంతో ఖచ్చితంగా కలిసి పనిచేస్తాం. ఏ విధమైనటువంటి పొరపక్షాలు లేకుండా ఏ మాత్రం కూడా
చిన్న గ్యాప్ అనేది కూడా, కమ్యూనికేషన్ గ్యాప్ అనేది కూడా లేకుండా మనం పొత్తుతో ముందుకెళ్దాం అని చెప్పేసి ఈవేళ పవన్ కళ్యాణ్ గారు, అదేవిధంగా లోకేష్ గారు ఇద్దరు కూడా మరి ఈ యొక్క కమిటీలో మరి మాట్లాడుకోవడం కూడా చాలా మంచి వాతావరణంగా మా అందరికీ కూడా అనిపించినటువంటి పరిస్థితి అని చెప్పి